నెల్లూరు జిల్లా ఆత్మకూరు టౌన్లో జగర్లపూడి కుటుంబ సభ్యుల నూతన బ్రాహ్మణ భవన ప్రారంభమునకి విచ్చేసిన లలిత భరద్వాజ దత్తపీఠం లలితామహేశ్వర ఆశ్రమం ఇందుకూరుపేట మరియు అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ రామాయణ మహేశ్వర స్వామి వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి లఘున్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని తమ యొక్క ప్రసంగాన్ని అందించి జగర్లపూడి కుటుంబ సభ్యులు నాగరాజు గారు వారి సోదరులు చేస్తున్న విశేష కృషిని శ్లాఘించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఏఎస్పేట తదితర ప్రాంతాల నుండి విశేషంగా బ్రాహ్మణ కుటుంబీకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన దాతలకు, స్నేహితులకు, మిత్రులకు, బంధువులకు నాగరాజు గారు తమ యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేశారు. విశేషంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ మహేష్ స్వామి వారి బృందానికి తమ యొక్క నమస్సుమాంజలులు, భక్తి ప్రపత్తులు తెలియజేశారు. చెప్పాలంటే ఇందుకూరుపేట పుత్తూరు ఇందుకూరుపేట పోయిన దానిలో పుత్తూరు నాగరెడ్డిపేట తర్వాత వస్తుంది. అక్కడ రామవారు పక్కనే 108 శివలింగాల్ని స్థాపించి అమ్మవారి యొక్క లలిత పీఠాన్ని స్థాపించి తర్వాత అక్కడ వినాయకుడి గుడి నిన్ననే పూజించాం. వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, అయ్యప్ప కాంసుడి నిత్యము అగ్నిహోత్రంతో విరిగిపోయేటటువంటి ఆ పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఎక్కడన్నా హరిజన్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దేవాలయాన్ని పట్టుకున్నా, వాళ్ళకి ఏదైనా కార్యక్రమం ఏదైనా మొదలు పెట్టాలన్నా, వాటి వాళ్ళని కలుపుకోవాలన్నా అత్యంత ప్రాముఖ్యత చూపించి ఆ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. తర్వాత కాశీ వరకు పాదయాత్ర చేసి అక్కడ శివలింగాన్ని తీసుకొచ్చి స్థాపించాడు. అయ్యప్ప స్వామికి సైకిల్లో వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకొని వచ్చినారు. మన వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కేవలం ఈ ఒక్క భవన నిర్మాణం ద్వారానే కాకుండా అర్థులు, పురోహితులు,
ఇతర వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి బ్రాహ్మణులందరికీ సహకారం ఒకరికొకరు అందించుకుని మన యొక్క జాతిని వైభవంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆ గాయత్రి మాత్రం ప్రార్థన చేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జగన్నపూడి కుటుంబ సభ్యులు చేసినటువంటి ఈ కార్యక్రమం అలా ఒకటి తగినది. ఆ పరమేశ్వరుడు మహాశ్మశానవాసి అని అటువంటి శాంతిని సుఖాన్ని కలగచేసేటటువంటి స్థానం ఆ మహాశ్మశానం అని పిలుస్తారు. దానికి సామీప్యంలో ఉండడం మన బ్రాహ్మణులకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు పుణ్య అపర అన్ని కార్యక్రమాలు సాగించుకునేటటువంటి అవకాశాన్ని మరో వారణాసి అన్న విధంగా దీన్ని జగన్నపూడి కుటుంబ సభ్యులు అంటే చేయడం సంకల్పించడం ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాశీస్సులు. ఇప్పుడే కార్యక్రమంలో ముందుగా ఆ పరమేశ్వరుడు ఏకరుద్ర లఘున్యాసపూర్వకంగా ప్రార్థన చేయడం జరిగింది. అత్యంత భరద్వాజ రథపీఠం పెద్దామేశ్వరి ఆశ్రమం ఎదుర్కొంటాడు. నాకు నాగరాజు గారు నా గురించి చెప్తూ నేను 2006 కాశీ నుంచి రామేశ్వరం వరకు నెల్లూరు నుంచి పాదయాత్ర చేశాను. అదేవిధంగా కేదార్నాథ్ వరకు పాదయాత్ర చేశాను. 5 రాష్ట్రాలు సైకిల్ మీద పర్యటించాను. వేల దేవాలయాన్ని దర్శిస్తూ వచ్చాను. అదేవిధంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆ సంస్థ విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసార రాష్ట్ర అదేవిధంగా అఖిల భారత హిందూ మహాసభ అన్న రాజకీయ పార్టీ దానికి కూడా ఈ ఆంధ్రరాష్ట్రానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఇంకా అనేకమైన ధార్మిక పరిషత్తులు హిందూ సనాతన ధర్మ స్రవంతికి సేవ చేస్తున్నటువంటి సంస్థలతో కలిసి నడుస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య అదేవిధంగా అర్చక సంఘాలకి వాటికి గౌరవ సలహాదారుగా ఉన్నాను. ఆత్మకూరు సీమలో బ్రాహ్మణ సంక్షేమం కోసం కీర్తిశేషులు జగర్లపూడి సుధాకర్ శర్మ గారి కుటుంబ సభ్యులు మీరు ఈ రోజున బ్రాహ్మణ భవనాన్ని ఈ రోజున సమస్తమైనటువంటి బ్రాహ్మణ కుటుంబాలకి అంకితం చేస్తూ ఈ ఉదయకాలంలో ఆ నూతన భవన ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా లలితామహేశ్వరి ఆశ్రమం లలిత భరద్వాజ దత్తపీఠం ఇనుకూరుపేట పీఠాధిపతి రామాయణం మహేష్ స్వామి నన్ను ఆహ్వానించడం ఈ మండల వ్యాప్తంగా ఆత్మకూరు పట్టణ ప్రాంతం మొత్తం నుంచి అనేక మంది బ్రాహ్మణులు కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఇలా సేవా కార్యక్రమంలో ముందుగా అపరకర్మలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సమాజంలో కొంత నిర్వేదాన్ని కలగజేస్తాయి. దానికి నిమిత్తమై నాగరాజ శర్మ గారు జగన్నపూడి కుటుంబ సభ్యులు వారి కుమార్తెలు వారందరూ కలిసి తమ యొక్క మిత్రులు బంధువులు శిష్యులు వారందరితో కలిసి చేసినటువంటి ఈ సంకల్పం దినదినాభివృద్ధి కావాలని ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు జరగాలని బ్రాహ్మణులందరూ ఎవరైతే అపరకర్మలకు సంబంధించిన తజ్జనాథులు శ్రాద్ధాలు లాంటివి ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉచితంగా జరుపుకునేటటువంటి అవకాశాన్ని కలగచేసినటువంటి జగన్నపూడి కుటుంబ సభ్యులందరికీ వారికి ఆశీస్సులు అందజేసి సందర్భంగా శ్రీ జగర్లపాటి సేవ ద్వారా నాగరాజు గారు మాట్లాడుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి బ్రాహ్మణ కుటుంబం వారు ఈ భవనాన్ని ఉపయోగించుకొని తమ యొక్క శ్రాద్ధ కర్మలు పద్దినాలు తదితర అపర కర్మలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుపుకోవచ్చని ఉచితంగా ఈ యొక్క కార్యక్రమానికి సంకల్పం కీర్తిశేషులు జగర్లపూడి సుధాకర్ శర్మ గారి సంకల్పానుసారం ఈ కార్యక్రమం జరుపుకున్నట్లు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తమ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలని తెలియజేశారు.